ఇక ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలిచింది. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాలకు కాంగ్రెస్ 4 స్థానాల్లో చెన్నెక్కర వేసింది. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చలు సాగుతూ ఉండగా రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ నాయకత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రేవంత్ చరిష్మా కాంగ్రెస్ హవాతో జిల్లాలో కాంగ్రెస్ విజయదుందుబి మోగించిందని అంటున్నారు. ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి సీఎంగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. గాలి వీచింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. మొత్తం 64 సీట్లు కైవసం చేసుకోవడంతో ఇప్పుడు వచ్చే 2-3 రోజుల్లో కూడా కాంగ్రెస్ సీఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయను. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు సీఎం అయితే బాగుంటారని కూడా ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. బోధమండం నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గం కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఎవరు సీఎం అయితే బాగుంటారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అసలు అవ్వలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం భారీ ఎత్తున కూడా సీట్లు సాధించినప్పుడు అసలు ఎవరు సీఎం అవుతారని మీరు ఆశిస్తున్నారు? అందరికీ ముందు మాట అయితే అందరికీ బోధన్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీని ఓటు ఇచ్చినందుకు అందరూ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుతున్నాము. అట్లాగే తెలంగాణలో కూడా మనము 64 సీట్లు సాధించుకున్నాం. ఆ ఘనత రేవంత్ రెడ్డి కానీ మేము కోరుతున్నాము. ఇంకా యువకుల్లో కానీ అందరిలో ఉత్సాహం ఉన్నది రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని. ఇప్పుడు మనం 64 సీట్లు తెచ్చుకున్నాం. ఇంకా సీఎం మనం రేవంత్ రెడ్డికి ఇస్తే ఇంకా వచ్చే రోజుల్లో కూడా మనం 100 పైగా సీట్లు సాధిస్తామని మేము కోరుతున్నాము. అంటే ఎందుకు చాలా మంది కూడా సీనియర్ నాయకులు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళతో కాని పని రేవంత్ రెడ్డి సార్ చేసి చూపించారు. ఉత్సాహం యువకుల్లో కూడా ఉత్సాహం చాలా పెరిగింది. ఆ జోష్, ఆ ఉత్సాహం, ఆ పౌరుషం రేవంత్ రెడ్డిలో మేము చూసినాము. అందుకోసమే రేవంత్ రెడ్డి సీఎం కావాలని మా యొక్క కోరిక. ఎందుకు అసలు ప్రధానంగా చాలా మంది కూడా సీనియర్ నాయకులు గతంలో తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కాకుండా వీళ్ళు సీఎం ఇటు రేవంత్ రెడ్డి మొన్నమొన్న వచ్చాడు, అసలు ఎందుకు సీఎం కావాలని? నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి సార్లో ఉత్సాహం ఎక్కువ ఉన్నది, పౌరుషం కూడా ఇస్తున్నది ఎక్కువ ఉన్నది, ఇంకా ఫాలోయింగ్ కూడా యువకుల్లో బాగున్నది. అందుకోసం రేవంత్ రెడ్డి సార్కి ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం, ఇంకా ఉత్సాహంతో మేము కూడా పనిచేస్తాం, ముందుకు వెళ్తాం. మీరు చెప్పండి, మొత్తం నిజామాబాద్ జిల్లాలో మొత్తం గత పోయిన 2 ఎన్నికల్లో కూడా మొత్తం బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం గెలుపొందింది, ఇప్పుడు మాత్రం 4 స్థలాలు కైవసం చేసుకుంది, అసలు ఎవరి విజయం అనుకోవచ్చింది, ఎవరు సీఎం అయితే కావాలి మీకు మంచి అనిపిస్తుంది? ముందు కాన్సెప్ట్ బోధన్ కాన్సెప్ట్ ప్రజలందరికీ ఓటేషన్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. కొన్నపల్లి మాది, ఇక్కడ ప్రజలు అందరూ ఏమంటారు కింద అంచబడ్డారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక యువకులకు వాళ్ళు అనుకున్న దానికి సాధించలేక కాబట్టి మంచి ఈ టీఆర్ఎస్ని మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో మంచి యువకుడు వచ్చిండు ఎవరు, రేవంత్ రెడ్డి. ఆయన ఆయంలో అందరినీ కలుపుకొని ప్రతి చిన్న లీడర్ని పెద్ద లీడర్ని కలుపుకొని ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ని చిన్న కార్యకర్త స్థాయి నుంచి పెద్ద నాయకుల వరకు అందరినీ అనుసంధానం చేసి ఈ 64 సీట్లు సాధించాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సీఎం ఇవ్వాల. మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారికి ఇక్కడ 10-15 సంవత్సరాల అనుభవం ఉన్న కాన్సెన్స్లో చిన్న పెద్ద మాకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని చేసి పెట్టాడు. కాబట్టి సుదర్శన్ రెడ్డి కూడా చిన్న కార్యకర్తలు పెద్ద కార్యకర్తలు అందరూ పరిచయం ఉన్నారు. కాబట్టి సురేశ్ రెడ్డి గారు గెలిచారు. కాబట్టి మా సురేశ్ రెడ్డి సార్ కూడా క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకు చాలా మంది కూడా ఇక్కడ బట్టి కావచ్చు, చాలా మంది కూడా సీనియర్ నాయకులు ఉన్నా మేమున్నామంటున్నారు కదా, బట్టి విక్రమార్గాలు అందరూ సీనియర్ నాయకులు ఉన్నా కానీ ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ముందుకు పోయి పోరాడి ఇంత మెజార్టీ తీసుకురాలేదు. ఎందుకంటే యువకులలో మెజార్టీ చిన్న కార్యకర్తలు తీసుకురాలి, ఎప్పుడు వాళ్ళ వాళ్ళకి పోట్లాడు, సీనియర్లు నేను జూనియర్ అని పోట్లాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అందరినీ సీనియర్ని జూనియర్లని అందరినీ కలుపుకపోయి అందరినీ సమానంగా తీసుకుపోయి మన చిన్న కార్యకర్త నుంచి యువకులకు ఉద్యోగాలు ప్రతిదీ చేసి పెడదామని ఒక నమ్మకం కల్పించాడు. కాబట్టి రేవంత్ రెడ్డి హయాంలో ఎన్ని సీట్లు సాధించడం అనేది పెద్ద గొప్ప విషయం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు బోధన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తగా మీకు ఎవరు మీకు సీఎం కావాలని కోరుకుంటున్నారు? అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఎవరైనా జనతా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి తెచ్చింది అందరికీ నమస్కారం. అందరికీ తయారు తెలిసే శుకరదా కర్తా రేవంత్ రెడ్డి సార్ సీఎం హోనాకే జోబీ యూత్ కే బచ్చే జోబీ జవాన్ జోబీ జోషిలే బచ్చే సబ్కి ఏ గుజారిష్ హే రేవంత్ రెడ్డి సార్ సీఎం హోనా బోల్కే హమ్ సబ్కి ఏ గుజారిష్ హే ఔర్ జితనే భీ సీనియర్ కార్యకర్తా హే జితనే భీ సబ్సే మే యే గుజారిష్ కర్తా హూ జో భీ హే రేవంత్ రెడ్డి సార్ సీఎం హోనా బోల్కే యే సోచో ఔర్ ఆగే కీ బాత్ జో హే నా జో కాంగ్రెస్ పార్టీ ఆజ్ సత్తా మే ఆయీ కాంగ్రెస్ పార్టీ సత్తా మే ఆనే కీ వజహ రేవంత్ రెడ్డి సార్ హే ఔర్ మే యే సబ్సే గుజారిష్ కర్తా హూ రేవంత్ రెడ్డి సార్ జో
నైస్ వచ్చేదా సీఎం ఉన్నప్పటికి సబ్సె గుజారిష్ కదా జగన్ తోటి సీఎం అయితే ఆయన వాళ్ళే పీడీ అంతా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొన్ని హటాయింగ్ ఇన్షాల్లా. మీరు చెప్పండి ముఖ్యంగా శ్రీ రేవంత్ రెడ్డి సీఎం కావాలని ఎందుకు కోరుకున్నారు, అసలు ఎందుకు కారణం? అసలు ఈరోజు చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే పాదయాత్ర వేసి తీసుకొచ్చిండో అదేవిధంగా ఈ 10 సంవత్సరాల నుంచి మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లీడర్లు వాళ్ళకు తప్పితే ఇంకెవరికి న్యాయం చేయలేదు, అన్యాయం చేస్తుంది తప్పితే ఎవరికి ఏమి కాలేదు. అందువల్ల ఈరోజు ఇది వచ్చిందంటే ఒక యూత్గా ఒక యువనిగా పెద్దలు ఉన్నారు, పెద్దలు బట్టి విక్రమార్క కానీ వాళ్ళందరూ ఉన్నారు, సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, మనతో వారు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంత ఉత్సాహాన్ని తీసుకురాలు ప్రజల్లోకి వెళ్ళి నేనంటూ మీతోటి ఉన్నాను అని అందరు కలుపుకొని పోయిండు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అన్న రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మా యొక్క మనవి. మా ఎడపల్లి మండలం నుంచి మేము పెద్ద బోధ నియోజకవర్గం నుంచి మేము చేసాం. మళ్ళీ అలాగే పెద్ద రెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి మంత్రివర్గం చేసి మళ్ళీ ఒకసారి మంత్రివర్గం చేయాలని మా యొక్క ప్రార్థన చేస్తాము. మీరు చెప్పండి ప్రధానంగా ఇక్కడ అందరూ మాత్రం రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటారు, ఎందుకు కారణం అంటే సార్ మీరు ఎవరైతే మీకు మంచి అనిపిస్తారు? అందరికీ నమస్కారం, ముఖ్యంగా బోధన ప్రజలందరికీ నమస్కారం. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి గెలిపించినందుకు అందరికీ నమస్కారం. ఇంకా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మీరు చెప్పే విషయం, రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి ముఖ్య కారణం అంటే ఒకనొక సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం చచ్చిపోయిన స్థితి ఉంది. ఆ స్థితి నుంచి హాస్యా జోడో మరియు అనేక ఇది పెట్టి మరి కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించిన రేవంత్ రెడ్డి గారికి ఆ హక్కు ఉంది. ఇంకా కోట్లాడి తెచ్చిన పోలీస్ స్టేషన్లలో బిడ్డ పెళ్లిలో కూడా రేవంత్ రెడ్డి గారికి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని అంటే అతనికి మొత్తం ఊకుగా జైల్లో పెట్టిన అన్ని సందర్భాలలో ఆయన కొట్లాడి మరియు అతనికి ఓటుకు నోటు కేసు అని అది అని ఇది అని మొత్తం అణిచివేసారు రేవంత్ రెడ్డి గారిని. అది అన్ని చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఆగకుండా కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణలో ఎట్లానన్నా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఎట్లానన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలని ఒక గట్టి పట్టుతోటి కొట్లాడిండు. ఆ కొట్లాడిన నాయకునికి తెలంగాణలో సీఎం చేయాలా అందరి హక్కు ఉంది. ఇంకా 100% రేవంత్ రెడ్డి సీఎం కావాలా. ఇంకా మా బోధనలో సుదర్శన్ రెడ్డి గారికి మంచిగా అనుభవం ఉంది, అతను మినిస్టర్ పదవి తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. ఇంకా తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కూడా మా సుదర్శన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. చాలా మంది ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటారు ముక్త కట్టంతో. ఎందుకంటే ఒక మొత్తం వేసేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లేదని, కాంగ్రెస్ పార్టీని కూడా జీవసత్వం లేనట్టు కాంగ్రెస్ పార్టీని ఒక తట్టుపై తీసుకొచ్చారని చెప్పి ఇప్పుడు 64 సీట్లు ఏకంగా 64 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి సీఎం అయితే మాత్రం ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారని చెప్పి తెలంగాణ ఏదైతే ఏ అంశంతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి 6 గ్యారంటీ హామీలు కూడా నెరవేరాలంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ కూడా ఉండే తెలంగాణలో ఉండాలంటే రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పి కూడా ప్రజలు మాత్రం కోరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్ అమ్మానుస్ నిజామాబాద్.